ఎవరు నువ్వు చెప్పు? యలమందేశ్వరరావు గారి అమ్మాయిని. ఏం కష్టం వచ్చిందని చద్దామనుకున్నావు? మా ఊరు గెలవాలని నేను నీళ్లలోకి దూకితే మీరు నన్ను రక్షించడానికి వచ్చి ఓడిపోతారని అలా చేశాను. నేను వచ్చి కాపాడతానని ఎవరు చెప్పారు? ఎవరైనా ఆపదలో ఉంటే ప్రాణాలిచ్చైనా ఆదుకుంటారని మా వాళ్లే చెప్పారు. బావో, యలమందేశ్వరరావు కొడుకు ఓడిపోయాడు కదా, మన ఇంట్లో పనిమెట్స్ కట్టేసుకుందాం. ఎక్కువ మాట్లాడొద్దు, ఏం కావాలో అడుక్కోండి. మాట తప్పడం మా వంశంలో లేదు. నగ నట్ర గుడ్డ గోద ఆస్తా పాస్తా ఏం కావాలి? నీ చెల్లెలు కావాలి, నీ చెల్లెలు నా భార్య కావాలి. హరిశ్చంద్ర ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావు? ఆడదాన్ని పణంగా పెట్టి పందాలడానికి ఇది భారతము కాదు, నా కూతురు ద్రౌపది కాదు. బుద్ధి చెప్పాల్సింది నీ కొడుక్కి. ఏం కావాలో కోరుకొని పందెం కాశాడుగా. ఆడంటే మాత్రం మన ఊరు ఓడిపోవాలని కోరుకునే వాడి ఇంట్లో ఉన్న ఈ ఊరి పిల్ల మన ఇంటి కోళ్ళట్టవుతా భయ. నువ్వు ఓడిపోవాలనుకున్న మనిషిని పెళ్లి చేసుకుంటానంటే ఎలాగన్నయ్యా? అన్న కోసం ఊరి కోసం చావడానికి సిద్ధపడ్డ అమ్మాయి రేపొద్దున భర్త మేలు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది బాబాయ్. నీ పద్ధతి నీ తెగువ నాకు నచ్చాయి. ఎవడడ్డు వచ్చినా నిన్ను తీసుకువెళ్లి పెళ్లి చేసుకోగలను, అది నువ్వు ఇష్టపడితే. మా అయ్యగారు మీకు ఇచ్చిన మాటను పక్కన పెట్టి ఏరే వాళ్ళతో మా అమ్మాయి గారికి ఇట్టలేని పెళ్లి చేస్తున్నారు. మా అమ్మాయి గారు మొదటి సూపులను మీరు అంటే ఇష్టపడ్డారు. పెళ్లి అంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటారంట. ఆ మాట మీకు చెప్పి రమ్మన్నారు, మీ భార్యగా స్వీకరించమన్నారు, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు. నువ్వంటే ఇష్టపడ్డ అమ్మాయిని ఇప్పుడు ఆ నాన్న మాట తప్పి వేరే వాడు కట్ట పెడతంటే చూస్తూ ఊరుకుంటావా? ఇంకా ఆలస్యం ఎందుకన్నా, పద వెళ్దాం. తనంటే ఇష్టపడ్డ రుక్మిణిని తీసుకురావడానికి వెళ్ళింది శ్రీకృష్ణుడు ఒక్కడే. ఇష్టపడిన అమ్మాయిని పోరాడి తన వెంట తీసుకువెళ్ళింది పృథ్వీరాజు ఒక్కడే. ఒక్కడనే వెళతాను, నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటే అమ్మాయిని మాత్రం తీసుకొస్తా. కాదని ఎదురు తిరిగితే వాళ్ల తలలు నరికి అమ్మాయిని తీసుకొస్తా. అమ్మాయి పేరు రాజేశ్వరమ్మ గారండి. బాబాయ్, నా పేరా రాజేశ్వరి పేరా? లగ్న పత్రిక రాయించండి. అదేంటి బావా, పెళ్లి ఏర్పాట్లు అక్కడ జరుగుతుంటే? ఏర్పాట్లు ఎక్కడ జరిగినా పెళ్లి మాత్రం ఇక్కడే జరుగుతుంది. హనుమంతు, నేనొచ్చేసరికి ఇంటి ముందు పెళ్లి పందిరి వేయించు. తమ్ముడు, ఇల్లంతా తోరణాలతో అలంకరించు. బాబాయ్, పురోహితుణ్ణి పిలిపించి మంగళసూత్రాలు సిద్ధం చేయించు. శివ కేశవ హరిశ్చంద్ర ప్రసాద్, ఆయుధం లేకుండా ఇక్కడ అడుగు పెట్టావు, తిరిగి వెళ్తావునే? అవసరమైతే చేతిలోని ఈ చరణాకోలే సుదర్శన చక్రం అవుతుంది మామా. నేను నీకు మామను కాదు. ఆ మాట నువ్వు రాజేశ్వరిని కనక ముందు అనుండాల్సింది. రెండు చేతులు కలపడమే పాణిగ్రహణమైతే నేను రాజేశ్వరి చెయ్యి పట్టుకు నడిచినప్పుడే ఆమె నా ఇల్లాలయ్యింది. హరిశ్చంద్ర ప్రసాద్, మా సంగతి నీకు తెలియదు. ఏం చేస్తావు? అడుగు లోపల పెడితే అడ్డంగా నరికేస్తా. అర్జునుడి బాణం కర్ణుని దానం, మా నాన్నగారి మాట ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బాట ఎన్నడూ మారదు మామా. మళ్ళీ మామా అనొద్దు. నువ్వు చూస్తుండగా, నీ కొడుకు చూస్తుండగా, నీ బంధువులు చూస్తుండగా, ఈ ఊరి జనం చూస్తుండగా రాజేశ్వరిని తీసుకువెళ్లి పెళ్లాడతాను. మొలతాడు కట్టిన మగోడు, మీసమున్న మగోడు ఎవడైనా సరే అడ్డుకోండి. ఏయ్ ఎసియండ్రా.